నిన్నిలా చూస్తుంటే ఐడియా వర్క్ అవుట్ అయినట్టే లేదే. వర్క్ అవ్వలేదు, అవుట్ అయ్యింది. ఫస్ట్ ఐడియా ఫెయిల్ అయ్యిందంటే నెక్స్ట్ ఐడియా జయమే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చెప్తాను విను. ఏంటి ఐడియా? తొందరగా చెప్పు. అదే ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నావా? అడగంగానే తెచ్చుకోవడానికి ఇదన్న ఫాస్ట్ ఫుడ్డా? భారతీ రాజలాగా ఫీల్, బాలచందర్ లాగా థింకింగ్. అవును, నువ్వు గీతా ఇంట్లో ఏం గమనించావు? నువ్వు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో నితిను తరుణు పోస్టర్ లేవు. ఆంజనేయ స్వామి ఫోటోలు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉన్నాయి. ఆఫీస్కి వచ్చినప్పుడు మాత్రం వేరే లెవెల్లో అల్ట్రా మోడల్ కనిపిస్తుందిరా. తీరా ఇంటికి వెళ్ళి చూసేసరికి చాలా ట్రెడిషనల్ గా ఉంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా టీవీ సీరియల్ లాగుతావు ఏంటి? వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటోలు ఉన్నాయి అన్నావు కదా. అవును. రేపు శుక్రవారం కదా. అయితే ఏంటి, నువ్వేం చేస్తావంటే అమ్మవారి గుడికి వెళ్ళి తన అక్కడ మీట్ అవ్వు అంతే. తను కలుసుకోవడానికి గుడికి ఎందుకు వెళ్ళాలరా? రోజు ఆఫీస్కి వస్తుందిగా. పిచ్చోడా, గుడిలో నువ్వు నార్మల్ మ్యాన్, ఆఫీస్లో జెంటిల్ మ్యాన్, అలా అంటే బాస్, అది నువ్వు మర్చిపోకూడదు. అరే సీను, నువ్వు నిజంగా చాలా తెలివైనడురా. నువ్వు చెప్పినట్టే కరెక్ట్గా గీత గుడికొచ్చింది. హలో సార్. హలో సార్ అనకండి, ఇది గుడి, ఆఫీస్ కాదు. ఐఎమ్ సారీ సార్. మళ్ళీ సార్ అంటారు? ఐఎమ్ సారీ. ఇది ఓకే. నాకు శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి శుక్రవారం అమ్మవారి గుడి వరకు ఏదో గుడికి వెళ్ళడం అలవాటండి. మీ అంత కాకపోయినా నాకు కూడా కొంచెం భక్తి ఎక్కువనండి. ఇక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయో నాకు పెద్దగా తెలియదండి. అందుకే మీరు కొద్దిగా టెంపుల్ లిస్ట్ కనుక నాకు ఇచ్చారనుకోండి, నిజంగా మీ మెయిల్ ఈ జన్మలో మర్చిపోనండి. మీరు డెఫినెట్గా ఇస్తారు నాకు తెలుసు, ఐ నో దట్. మీకు నాకన్నా భక్తి ఎక్కువ అనుకుంటాను, నో డౌట్. మీరు నాలాగే, ఏమో రైట్? అవును కదా? లేదు, నేను చేసే పనినే దైవంగా భావిస్తాను. అలాంటప్పుడు గుళ్ళు పూజలు ఎందుకు? ఎస్ ఎస్ ఎస్, యూఆర్ రైట్. అప్పుడైతే గుడికి ఎందుకు వచ్చినట్టు? ఆంటీకి తోడుగా వచ్చాను. గీతా పద. బాయ్ బాయ్. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఏంటను, ఇంటికేనా? అవును. రా వెళ్దాం. నేను బస్సులో వస్తాను. ఓకే బాయ్. కూర్చో. కాలనీలో అంతా ఎప్పుడు నీ గురించే మాట్లాడుకుంటారు ఎందుకు? సీఎం చిరంజీవి సచిన్ సీన్ల గురించి కామన్గా ఏదో మాట్లాడుకుంటానే ఉంటారు. సీను, కాలేజ్ బస్టాప్ దగ్గర కొంతమంది బాయ్స్ గ్యాంగ్ నన్ను రోజు ఏడిపిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు కామెంట్ చేసి అబ్బాయిలు నందుకు చాలా జాలి పడుతున్నాను. సరేలే, అమ్మాయిలు మీరేం తక్కువ కాదు కదా, మీరు ఏదే అనే ఉంటారు. సీను, నువ్వేది సీరియస్ గా తీసుకోవా? సీరియస్ గా చెప్తున్నాను, నేను ఏది సీరియస్ గా తీసుకోను. సీను ఏంటాను? ఏంటి, అప్పుడే కాలనీ వచ్చేసిందా? లేదు, మనమే వచ్చాం. ఓకే బాయ్ సీను. బాయ్. హాయ్. వా సీను బాబు, పాత అబ్బాయి, కొత్త ఫ్రెండ్, లిఫ్ట్, న్యూ గర్ల్ ఫ్రెండ్, కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఏయ్ సొల్లు, యాడ్స్ ని యాంకర్స్ ని ఇమిటేట్ చేయటం ఆపి కొంచెం లైఫ్ కి ఉపయోగపడే పని ఏమైనా చేసుకో. జరగా. ఏం చేయమంటావు బాస్? ఒకరు ఇమిటేట్ చేయడం అనేది నీలాంటి వాళ్ళు 100 మంది చేస్తారు. 100 మంది చేయలేని విధంగా నువ్వు ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా. కరెక్ట్గా చెప్పేవరా. ఓకే బాస్, నేను వెళ్తున్నాను, నాకు పని ఉంది. నువ్వు రా. ఓకే బాయ్. ఇంట్లో శ్రీనికే క్యాంకర్ కి అంతగా క్లాస్ పీకేసు. కొంతమందిని మన మీద కాన్సన్ట్రేషన్ చేయనీయకుండా డైవర్ట్ చేయాలరా. చూడరా, నేనేదో క్యాజువల్ గా నేను బైక్ మీద ఎక్కించుకొస్తే అది చూడరా ఊరికే మరతెట్టేస్తుంది. సీఎం చిరంజీవి సచిన్ సీన్లతో గేమా? అలాగే ఏదో ఒకటి చేసి ఆ స్వప్న చూసుకున్న నన్న వెనకాల చూడరా బాబు. మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటావురా. సరే చూద్దాం. థ్యాంక్స్ రా మామా. చింటూ, చింటూ, సీను, చింటూ బయట ఎక్కడో ఆడుకుంటున్నట్టున్నాడు, వాడు ఎక్కడున్నాడు చూసి స్కూల్కి తీసుకెళ్ళు. ఇక్కడే ఎక్కడో పార్క్ లో ఆడుకుంటా ఉంటాడు, నేను వెళ్ళి స్కూల్ డ్రాప్ చేసి వస్తాను. బాయ్. బాయ్. రే చింటూ, చింటూ, ఎక్కడున్నావురా బాబు? మా చింటూ కనిపించాడా? లేదు, కనిపించలేదు. కనిపించలేదా?
ఎక్కడికిళ్ళాడు అవును చింటూ నీకెవరంటే బాగా ఇష్టం మా స్కూల్లో లాంగ్ బెల్ కొడతాడే అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం మరి మీ బాబాయికి ఎవరంటే ఇష్టం నేను మరి నేను నువ్వైనా ఇష్టమే చింటూ చింటూ ఏంట్రా ఇక్కడికి వచ్చావు సర్లే స్కూల్ టైం అవుతుందిరా వెళ్దాం రా సీను ఏంటి ఓకే సాయి హాయ్ సిను హాయ్ సాయి లేడా లేడు ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య బామ్మ బయటికి వెళ్ళారు సిను ఈ పాటకు వచ్చేస్తూ ఉంటారు నువ్వు పైకి రా వద్దులే సాయి వస్తే గ్రౌండ్ లో ఉంటానని చెప్పు బై ఛా ఏం చెప్పావురా నువ్వు చెప్పిన విధంగా ఏది జరగలేదు నువ్వు ఇచ్చిన టిప్స్ అన్ని క్లీన్ బౌల్ రే జోక్ చేయకురా సీను చెప్పిన టిప్ ఎప్పటికీ ఫెయిల్ కాదు నేను సీరియస్ గానే చెప్తున్నాను అంటే నేను చెప్పిన టిప్ ఫెయిల్ అయిందా నేను అబద్ధం ఆడుతున్నా అంటావా ఆ చెప్పేదేదో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా చెప్తానరా నువ్వు ఇంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు తెలిసి కూడా అమ్మాయిని అవాయిడ్ చేస్తుందంటే అమ్మాయిని వదిలేమంటావా ఎందుకురా సీరియస్ అవుతావు ఆ అమ్మాయిని నేను ఎలాగైతే అవాయిడ్ చేస్తుందో నువ్వు అమ్మాయిని ఎలాగే అవాయిడ్ చేయి మారుతుంది మారుతుందంటావా రే ఖచ్చితంగా మారుతుందిరా ఏమో తన నన్ను అర్థం చేసుకుంటే చాలురా రేయ్ ప్రేమను అర్థం చేసుకోవడానికి పిహెచ్డి పట్టాకర్లేదురా మనసు ఉంటే చాలు నువ్వురా నేను చెప్తాను రా ఏంటండి బస్ ఇంకా రావట్లేదు యాక్చువల్గా ఈ టైంకి రావాలి నీకు సరిపోదు కదా సింధు రా కూర్చో తగులు తగులు బాస్ తగలరా అను రుద్దు సింధు నువ్వు కూడా రుద్దు బారొద్దండి చాలా సమ్మగా ఉందా ఇంక లేకు రాసుకున్నావుగా ఏమొచ్చిందా ఒక అమ్మాయి బాడీ టచ్ చేసి పొంది ఆనందం కూడా ఒక ఆనందమేనంటరా ఆడపిల్ల బాడీ టచ్ చేసిన నిమిషంలో మర్చిపోతుంది అదే హార్ట్ టచ్ చేసిన జీవితాంతం గుర్తుంచుకుంటుంది ఇంకోసారి ఏ ఆడపిల్లకైనా డాష్ ఇచ్చావనుకో నీకు డాష్ అయిపోతుంది పని చూసుకోరా రాసిందు బాయను నీ పేరు సీను నా పేరు అను మనిద్దరి పేర్లు చివర ఒకటే చివరి వరకు మనిద్దరం ఒకటే ప్రేమతో నీ అను నమస్కారం సార్ నమస్కారాలు గంగాని మెయింటెనెన్స్ కట్టావా ఆ కట్టాను సార్ అయితే బయలుదేరు రే మన ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ఒక ఆడదాం పదండ్రా సార్ ప్రెసిడెంట్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఈ మధ్య ఆటలు ఎక్కువైనట్టున్నాయి నీకు ఏం సారట్లేదు సార్ మీ గురించే చెప్పుకుంటున్నాం నా గురించా మన కాలనీ ప్రెసిడెంట్ గా మీరు చేసిన మంచి పనుల గురించి మేమందరం డిస్కస్ చేస్తున్నాం సార్ నిజమే అవును సార్ మన కాలనీలో మీ భూమి వెచ్చదనం అపరిశుభ్రత మూడు మీరు 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 వంటి కార్యక్రమం మీ వల్లే జరుగుతున్నాయని కాలనీ అంతా కోడై కూస్తుంది సార్ ఇన్ని పనులు చేసిన మీకు మన కాలనీలో మీ నల్లటి శిలా విగ్రహాన్ని పెట్టించి మీ రేంజ్ ని హై లెవెల్ పెంచాలనుకుంటున్నారు సార్ మన వాళ్ళు మాట వరుసకైనా నాతో ఎప్పుడు అనలేదే అంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారు సార్ అలాగా అయితే రేపే మీటింగ్ పడిపోయారు ప్రెసిడెంట్ సభా సరస్వతికి నమస్కారం అబ్బా తర్వాత బాబు
నేను ఎందుకు మీటింగ్ పెట్టానో మీ అందరికీ తెలుసు తెలుసా తెలుసుగా అయితే ఎందుకు పడరా ఆ పడండి మీటింగ్ పెట్టారు చెప్పండి సార్ లేకపోతే వెళ్ళిపోతారు కూర్చోండి శివరాసన్ గారు పెట్టాలనుకున్నది మీరందరూ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పేందుకు ఏ ఉంటుంది చెప్పండి అదిగో మళ్ళీ ఏంటి ఆ మేం పెట్టాలనుకుంటే సార్కి సెంటర్ లో అన్నిటికీ తొందర ఆగు ఈ కాలనీ సిటీలోనే నెంబర్ 1 కావడానికి కారణం ఎవరు ఇంకెవరు పొద్దున్నే చీపిరి పట్టుకొని రోడ్లన్నీ ఊడ్చే మీరే మీరు ఏ పనైనా చేస్తారనేగా మిమ్మల్ని ప్రెసిడెంట్ గా ఉంచుకుంది ఉంచుకుంది కాదు ఎంచుకుంది ఓకే ఈ కాలనీలో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది ఎవరికి యుఎస్ఏ ఆంటీకి లేడీస్ కాదు జెంట్స్కి జెంట్స్కి ఓకే ఓకే కొన్ని ప్రశ్నలకి సమాధానం వెంటనే చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది ఈ కాలనీలో ఎవరంటే అందరికి భయం ఆ సంగతి మాకి తెలియదు గాని నీది పెళ్ళామంటే మీకి భయమని మాకి తెలుసు టూర్ ప్రెసిడెంట్ మీటింగ్ మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా చెప్పు అవును చెప్పండి మీరందరూ కలిసి నా సేవలకు మెచ్చి నా ఇన్వాల్వ్మెంట్ కు మురిసిపోయి నా చరిత్ర తెలిసి నా శిలా విగ్రహం పెట్టించాలనుకుంటున్నారంటగా నీకు పెట్టించుకోవాలందా ఉంటే పెట్టించుకో బట్టానికి మీటింగ్ ఎందుకు అందరూ తలా ఒక చేయేశారు మరి మీరు కూడా ఫ్యూచర్ లోని శిలావకరం మీద కాకుండా ఎట్లా వేస్తే నేనే స్వయంగా గడుగుతానులే అదే నా సంద చాలా బరువుగా ఉందిరా చిల్లర కదండి అది మొయ్ ఇది మొయ్ పెద్దవా ఒరే సత్తి ఎంత ఉంటుందిరా నేను చెప్తానండి 64 రూపాయలు ఉంటుంది ఏం సార్ పోగని సేపు మీటింగ్ పెట్టి అడుక్కుంటే వచ్చే ముష్టి 64 రూపాయల అదే నేను ఒకసారి వీధిలోకి వెళ్ళి అడుక్కుంటే 200 రూపాయలు వస్తాయి ఒరే సీను నీకు పెడతారా పెద్ద సీను అలా